నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి 110 square yards ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి. మనకి G+1 మున్సిపల్ పర్మిషన్ తో వచ్చిన హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి బోడుపల్ మున్సిపాలిటీలో ఉంది. మనకి ఇది వచ్చేసి ఇంటి ముందు వచ్చేసి మనకి 25 feet రోడ్ అండి. జస్ట్ అది మన కనిపించే చెంగిచర్ల రోడ్ అండి. అది చెంగిచర్ల రోడ్. ఆ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి. అది ప్రజెంట్ వచ్చేసి 60 feet రోడ్. కానీ 100 feet రోడ్ కటింగ్ ఉందండి మనకి. ప్రజెంట్ 100 feet రోడ్ కటింగ్ కూడా ఉంది. అది మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది వచ్చేసి మనకి 110 square yards ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి. ఇది వచ్చేసి మనకి మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి మంచి ఎలివేషన్తో వచ్చింది. అది కాకుండా మంచి లైటింగ్తో, మంచి ఫాల్ సీలింగ్తో వచ్చిన హౌస్ అండి. చుట్టుపక్కల ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. ఇదంతా మనకు వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. కనిపించేది ఫుల్ డెవలప్డ్ అవుతుంది. చూడండి మీరు కనిపిస్తుందో మీకు ఎంత మంచి డెవలప్మెంట్ ఉందో ఇక్కడ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 25 feet చూడండి. ఈ ఎదురుగా వచ్చేసి ఇది అన్ని ప్లాట్స్ అండి. మనకి కనిపించేది ప్లాట్స్ అండి. అది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా కొద్ది రోజులు అయితే. ఇక్కడ కూడా అదంతా ప్లాట్స్ అండి. మనకి ఇక్కడ చెరువు గిరువు ఏం లేదు. ఇదంతా ప్లాట్స్ అండి మనకి. ఇది కూడా ఇది కనిపించేది. ఇది వచ్చేసి మనకి పార్క్ అండి. ఈ ఏరియా మొత్తం అంతా పార్క్ ఇస్తున్నారు. మన మున్సిపల్ నుంచి పార్క్ అలొకేట్ అయిందండి. ఈ కాలనీ కన్స్ట్రక్ ఇది అయిపోగానే అక్కడ స్టార్ట్ చేస్తారండి మనకి. చూడండి మంచి లొకాలిటీలో ఉంది. చూడండి లొకాలిటీ కూడా చూపిస్తున్నాను మీకు ప్రజెంట్ వచ్చేసి. ఇదంతా లొకాలిటీ అండి మనకు కనిపించేది. అంతా ఫుల్ రైట్ రౌండ్ సెట్ మనకి ఏమంటారు ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. అంతా మనకు కనిపించేది అంతా డెవలప్డ్ ఏరియా అండి. ప్రజెంట్ మనం ఇంట్లోకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి 110 square yards. డైమెన్షన్ వచ్చేసి 2441 డైమెన్షన్ సైజ్ అండి. ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి మనకు కనిపించేది. ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి మనకి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. మంచి గ్రానైట్ వర్క్ కూడా బాగా నీట్ గా చేశారు చూడండి. ప్రజెంట్ గ్రానైట్ వర్క్ చూడండి. మంచి ర్యాంపింగ్ కూడా బాగుంది. కార్ పార్కింగ్ కూడా విశాలంగా ఉంది. నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి ఫస్ట్ కార్ పార్కింగ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చూడండి రైట్ రౌండ్ మంచి ఉంటుందండి. ఇల్లు వచ్చేసి చాలా నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి 110 square yards ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న హౌస్ అండి. మన మున్సిపల్ పర్మిషన్ తో వచ్చిన హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి. మనం వచ్చేసి ఇందులో సంప్ కూడా ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. సంప్ వచ్చేసి బోర్ వచ్చేసి 400 feet వేసారు. బట్ 80 feet కే వాటర్ పడ్డా అండి. ఫుల్ వాటర్ పడ్డది. చూడండి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. మనకి అక్కడ కార్నర్ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీకు సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి మనకి ఈ ప్లేస్ వచ్చేసి. ఇది సెట్ బ్యాక్ అండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇంట్లోకి. మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. చూడండి ఇప్పుడు ఈ ఎంట్రెన్స్ లోనే మనకు మంచి టైల్స్ వర్క్ కూడా నీట్ గా ఇచ్చారు. చూడండి ఎంత మంచిగా ఇచ్చారో. మంచి చాలా నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి రీజనబుల్ ప్రైస్ తో వస్తున్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, మంచి రీజనబుల్ ప్రైస్ తో వస్తున్న హౌస్ అండి. మన మా బిల్డర్ వచ్చేసి కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి కడుతున్నారండి. చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనకి ఎంట్రెన్స్ లోనే కూడా టేక్ డోర్స్ ఇచ్చారండి. రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం చిన్న పని ఉంది, ఆ పని కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారండి మనకి. చూడండి ఇప్పుడు మార్బుల్స్ కూడా చూడండి ఎంత నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీ అండి. మార్బుల్స్ కూడా చాలా మంచి నీట్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ప్రజెంట్. చూడండి ఎంత బాగుందో. గ్రౌండ్ ఫ్లోర్ కూడా నీట్ గా ఇచ్చారండి, చాలా నీట్ గా ఇచ్చారు. చూడండి మనం గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము నీట్ కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఫాల్ సీలింగ్ చూడండి. హాల్ లో ఉన్నాము. హాల్ ఫాల్ సీలింగ్ చూడండి. ఇది వచ్చేసి మనము ప్రజెంట్ హాల్ లో ఉన్నామండి. హాల్లో ఉన్నామండి. ఇది హాల్ వచ్చేసిందండి. హాల్ ఎంత నీట్ గా చేశారంటే చాలా నీట్ కన్స్ట్రక్షన్ అండి. ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుంది. ఈ ప్లేస్ వచ్చేసి హాల్ అండి. ఇదంతా మనకి. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి మనకి. టీవీ షెల్ఫ్ అండి కనిపించేది అంతా. చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వచ్చేది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి. ఈస్ట్ గేట్ వచ్చింది. ఈస్ట్ కి మెయిన్ డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి పూజ గది అండి. మనకు కనిపించేది పూజ గది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మళ్ళీ ఓపెన్ కిచెన్ అండి మనకి. చూడండి ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారండి ప్లేస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మనకి కనిపించేది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇదంతా మనకి ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ హాల్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం లోపల టూ బెడ్రూమ్స్ ఉన్నాయండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి సపరేట్ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. 2 bedrooms కి 2 bathrooms ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం చూసేది చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను మీకు. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చాడు, నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చాడు. మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ కూడా. వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఉందండి. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి సపరేట్ బాత్రూమ్. దీనికి కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి.
చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్ అంటే మనకి ఇంకొక కొంచెం పని ఉందని చెప్పాను. వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనకి ఇచ్చేసండి. ఇది చాలా హైట్ లో ఉందండి మనకి. చూడండి మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి అక్కడ పక్కన పైన సజ్జ కూడా ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో. సేమ్ ఇదే పొజిషన్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉంటుందండి మనకి. సేమ్ ఇలానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. మనం ప్రెసెంట్ వచ్చేసి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ యాజ్ ఇస్ ఇచ్చాడు. మంచి ఫాల్ సీలింగ్, మంచి నీట్ ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ కూడా. మంచి నీట్ ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి ఎంత మంచిగా విశాలంగా కనిపిస్తుంది. చూడండి మీరే మంచి బెడ్రూమ్స్ అది కూడా చాలా బాగున్నాయండి, నీట్గా ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడండి. పైన ప్లేస్ కూడా ఇచ్చాడు సజ్జా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి మనం పైకి వెళ్తున్నామండి, ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి మనం. చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఆప్షన్ అండి. మనకి ఇది కనిపించేది మనకి. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి మంచి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారండి. నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియంతో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. చూడండి మనకు కనిపించేది మనకి ఏమంటారు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. లోపలికి ఎంటర్ అవుతున్నామండి. చూడండి చూడండి మంచి మార్బుల్స్. చూడండి ఎంత మంచి నీట్గా వేసారో మార్బుల్ కూడా. ఎదురుగా కనిపించే టీవీ షెల్ఫ్ అండి మనకి. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు నీట్గా. చూడండి ఫాల్ సీలింగ్ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చారో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ వర్క్ అండి ఇదంతా వచ్చేసి. చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా. ఎంత బాగా ఇచ్చాడు చూడండి, మంచి నీట్గా ఇచ్చాడండి. ప్రజెంట్ మీరు చూసేది ఇది హాల్ అండి. ఇదంతా మనం ఈ ప్లేస్ వచ్చేసి హాల్ అండి మనం చూసేది. అది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చాను. చూడండి మంచి స్పీషియస్గా వచ్చింది డైనింగ్ హాల్ వచ్చేసి. ఇది వచ్చేసి పూజ గది అండి. సేమ్ కింద ఎలా ఉంటుందో, బట్ ఇక్కడ మనకి కార్ పార్కింగ్ పైన ప్లేస్ వచ్చేస్తుందండి. ఆ ప్లేస్ ఇక్కడ పైన కవర్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ప్లేస్ అండి ఇదంతా మనకి చూపించేది. ఇదంతా డైనింగ్ హాల్ చూసారు కదా ఇప్పుడు ఇంతమందికి. ఇక్కడ వచ్చేసి సేమ్ కింద అండి. సేమ్ ఇస్తున్నారు. సేమ్ త్రీ బాత్రూమ్స్ వస్తాయి మనకి, టూ బెడ్రూమ్స్ వస్తాయండి మనకి. చూడండి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి మనకు కనిపించేది. యాజ్ ఇట్ ఈస్ అంటే యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది మనకి. సేమ్ కింద ఎలా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి ఇదంతా మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. చూడండి మంచి నీట్ క్వాలిటీ, నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ ఇస్తారు. మంచి నీట్ అంటే చాలా నీట్ కన్స్ట్రక్షన్ అండి. మంచి సైజ్ కూడా బాగుంటుందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంటుంది అండి సైజ్ కూడా వచ్చేసి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా నీట్ అంటే నీట్ ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. చూడండి ఎంత బాగుందో. పైన ప్లేస్ కూడా ఇచ్చారు. ఆ బెడ్రూమ్లో కూడా ప్లేస్ ఇచ్చారు, ఈ బెడ్రూమ్లో కూడా ప్లేస్ ఇచ్చారండి సామాన్ పెట్టుకునే మనకి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కూడా ప్రీమియంతో చేశారండి నీట్గా. చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఇచ్చారండి చాలా మంచిగా. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ మీ షేర్ వల్ల మా ఛానల్ కొంచెం డెవలప్మెంట్ అవుతుందండి. ప్లీజ్ అండి చేయండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ కూడా చూడండి మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి టెరెస్ పైన వ్యూ అండి మరి చూసేదంతా మీరు. ఈ వ్యూ మొత్తం టెరెస్ పైన వ్యూ అండి మీకు. ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అండి ఇదంతా మనకి వచ్చేసి. మనకి ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అంతా. ఇప్పుడు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి పైన మంచి వ్యూ కూడా చూస్తున్నారు మీరు. ఇంటిసారి డీటెయిల్స్ వచ్చేసరికి 110 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి 2441 అండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి. నియర్ టు మెయిన్ రోడ్, చెంగిచెర్ల మెయిన్ రోడ్ అండి. మన G+1 పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్. కింద 2 BHK, పైన 2 BHK. ఇది ప్రైస్కి వచ్చేసరికి, డీటెయిల్స్కి వచ్చేసరికి మనకు 1 CR చెప్తున్నానంటే నెగోషియబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్ నా నంబర్ ఇస్తాను, ఫోటోస్ ఇస్తాను. నా నంబర్కి కాల్ చేయండి. విజిటింగ్కి వస్తా అంటే మీరు నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.